బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో బాగా రిసీవ్ చేసుకున్నటువంటి కాంటెంట్ ఏదైనా ఉంది అని అంటే, యాజ్ యూజువల్ నవమి గురించి మనం చేసినటువంటి శ్రీరామ నవమి గురించి, దానికి పార్ట్ టూ కూడా చాలా మంది అడగడం జరిగింది. సో ఈ వీడియోలో ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు అంటే రేపు జరగబోయే శ్రీరామనవమి రోజు ఇంకా మీరు ఏం చేస్తే బెటర్గా మీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేశానండి. సో వెరీ వాల్యుబుల్ పాయింట్స్. ఇదైతే ముందుగా మీ అందరికీ కూడా, సో నా తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో లా అట్రాక్షన్ ఫ్యామిలీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, అది కూడా షేక్ అన్వర్ గారు సపరేట్ ఆడియన్స్ వ్యూవర్షిప్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నా తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీ అందరికీ కూడా ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో అయితే రేపు మీ అందరూ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే, రేపు మీ అందరూ చెప్పిన ఏప్రిల్ 17th ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మొట్టమొదటిసారిగా ఒక, అంటే రేపు డైరెక్ట్గా సూర్యకిరణాలు ఆ విధంగా పడబోతున్నాయి తిలకం మీద. చాలా పవర్ఫుల్. రేపు అందరూ కూడా అంటే లైక్ లైవ్లో కూడా చూడొచ్చు. అయితే మీరు చేయాల్సిన పని ఆ టైంకి ఉన్న విశిష్టత ఏంటంటే, రేపు అంటే శ్రీరాముని జాతకంలో గజకేసరి యోగం అని ఒకటి ఉందండి. అంటే గజకేసరి ఏనుగు, ఏనుగు అంటే రేపు మీరు ఆ టైంలో ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తే ఏనుగుకి వచ్చేంత బలం సంపద అంటే అంత వస్తుంది అనమాట. అది గేజ్ అంటే డైరెక్ట్గా శ్రీరాముడి దాంట్లోనే జాతకంలో ఉంది గజకేసరి యోగం అనేది. దాని తర్వాత రేపు అంటే అందరూ కూడా చాలామంది ఏమంటున్నారంటే, పండితులు అందరూ కూడా రేపు మార్నింగ్ 11:40 to 1:40 టైం. సో చాలా పవర్ఫుల్ టైం. సో కాకపోతే ఆ మనం మార్నింగ్ చెప్పింది అంటే ఎగ్జాక్ట్గా 12:00 ఆ టైం చాలా పవర్ఫుల్. అయితే ఆ టైంలో మీరు అందరూ ఏం చేయాలంటే, శ్రీరామ అనేది ఉందో, సో 108 సార్లు కానీ చాంటింగ్ చేస్తే శ్రీరామ శ్రీరామ అనేది ఒక మనస్ఫూర్తి. అంటే ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే, రామ అనే పదం జపించడం వల్ల అంటే పురాణాల్లో ఏముందంటే ఏకాగ్రత పెరుగుతుందండి. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత అంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది అనమాట. సో ఆ టైంలో మీరు కరెక్ట్గా కిరణాలు పడే టైంలో ఈ రామ అనే పదాన్ని మీరు జపిస్తే అంటే లైక్ 108 టైమ్స్ ఎస్. సో చాలా పవర్ఫుల్. అండ్ ఎందుకు అంత రాముడు అంత గొప్ప అంటే, హరిశర్ గారు కానీ మొత్తం కంప్లీట్గా హరిశర్ గారు మొత్తం అంటే మదమాచార్య కామ క్రోధ లోభ మోహ వాటన్నిటిని కూడా జయించిన వాడు గొప్పవాడండి. అంటే అంత అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు మనం ఎప్పుడైతే జపిస్తామో, మీరు ఆ టైంలో ఇంకొంచెం మీ యొక్క పవర్ మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. అండ్ మనకి అందరికీ తెలుసు, జనరల్గా రేపు పానకం స్వీట్స్ అంతా కూడా పంచుతారు. రేపు మీ అందరూ చేయాల్సింది ఏంటంటే, గివింగ్, ద లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం చెప్తామంటే లా ఆఫ్ గివింగ్, అంటే ఎంత ఎక్కువ ఇస్తే అంత వస్తుంది. సో అంటే మన బర్త్డే అప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం, గిఫ్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు మనకి బర్త్డే అప్పుడు మనకి గిఫ్ట్ ఇస్తారు, అంటే మనం కూడా మన వాళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చారు కదా, మన పెళ్లి గిఫ్ట్ ఇచ్చారు కదా అని మనం కూడా ఇస్తాం. సో రేపు మీరు కొంతమంది జీవితాల్లో కానీ ఆనందం తీసుకొస్తే రేపు మంచి రోజున, సో యూనివర్స్ మీ జీవితంలో ఇంకా ఆనందాలు తీసుకొస్తుంది. అదే స్వీట్స్ని ఇస్తాయి. ఎస్, అంతే. స్వీట్స్ అంటే మీకు తెలుసు హ్యాపీనెస్. సో అంటే ముందు ముందు మీ జీవితంలో మరింత స్వీట్స్ని, అంటే మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో మంచి జరిగే వాటిని, స్వీట్స్ జరిగే సందర్భాలు మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడు? రేపు కానీ మీరు షేర్ చేస్తే. సో ఇదండి, ఇది రేపు టైం ముహూర్తం యొక్క బలం. ఖచ్చితంగా రేపు చాంటింగ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకరోజు వాల్మీకి మహర్షి అడిగారట నారద మహర్షిని, అంటే ఈ భూమి మీద ఎవరు అడిగారు డైరెక్ట్గా, వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారట ఈ భూమి మీద ఒక మహాపురుషుని ఎవరైనా చూసావనంటే, వాల్మీకి అప్పుడు నారదుడు చెప్పాడట, ఈ భూమి మీద ఎప్పటివరకు చూసిన నేను మహా ఒక పర్సన్ అంటే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారట. అంటే అంత పవర్, ఆ పర్సన్ని చూడగలిగితే, చూస్తే ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రశాంతత మూర్తి, ఇందాక మన వీడియోలు చెప్పామండి, అంటే అతను కొన్ని ధర్మాలు పాటిస్తాడు. ధర్మాలు తనకంటూ ఒక శక్తి, నమ్మకం, ఒక ఫెయిత్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే డైరెక్ట్గా వాల్మీకి మహర్షి లాంటి, చూడండి, ఒకప్పుడు దారిదోపిడి దొంగ రామాయణం రాసి వాల్మీకి అయ్యారు. అంటే ఒకప్పుడు దొంగను కూడా, సో వాల్మీకి మహర్షి మార్చిన ఒక శ్రీరాముడు గొప్పతనం. అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అంటే ఒకప్పుడు పాస్ట్లో దొంగ అంటే నెగిటివ్, ఇప్పుడు ఫ్యూ అంటే అక్కడికి వచ్చేసరికి మహర్షి అయిపోయారు అనమాట. అంటే దొంగను కూడా మహర్షిగా చేసిన గొప్ప వ్యక్తి శ్రీరామమూర్తి. సో ఇదండి. దాని తర్వాత ఏంటంటే, మెయిన్గా రేపు స్పెషల్ అంటే చైత్రమాసం రేపు 9వ రోజు శుక్రపక్షం రోజు, అంటే చాలా పవిత్రమైన రోజు అనమాట. అంటే శ్రీరాముడు మనకి 7వ అవతారం అండి, శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. అంటే ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని, చాలాసార్లు మనం అంటుంటే రే రాముడు అంతటి వాడికి కష్టాలు వచ్చాయి రామాయణం ఎంతరా అని అవును. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మీకు కష్టాలు వస్తే అబ్బా రాముడు అని మహాపురుషుడికే మాకు కష్టాలు వచ్చిన మనం ఎంత అని మీరు అనుకున్నప్పుడు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది ఒకసారి.
సో అందుకే అవును నిజమే అరే రాముడు ఎంత రెడ్డిగా తప్పలేదురా కష్టాలు మనం ఎంత అని మనం ఎప్పుడైతే ఇలాంటి కంపారిజన్ చేసాం అనుకోండి వెంటనే ఏమవుతుంది అంటే మీరు మహాపురుషుడికే కష్టాలు చూడండి మహావిష్ణువు అయిన అవతారమైన 7 అవతారం యొక్క రూపమే శ్రీరామచంద్రమూర్తి అలాంటి శ్రీరామచంద్రమూర్తి అంటే దేవు అలాంటి దీనికి కష్టాలు తప్పలేదు అన్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనలో పాజిటివ్ ఓకే మనకు కూడా ఓకే మనం పాజిటివ్ చేసుకోవాలంటే ఇలాంటి అకేషన్స్ లోనే పాజిటివ్ ఇలాంటి గొప్ప వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి సో అందుకని గుర్తుపెట్టుకుని ఇలాంటి కంపారిజన్ చేసిన ఇలా ఈ విషయం గుర్తు తెచ్చుకుని ఎప్పుడైనా కష్టం వస్తే ఓకే అన్వర్ సార్ చెప్పారు కదా వీడియోలో జై శ్రీరామ్ అనుకోవడం శ్రీరామచంద్రమూర్తి లాంటికి వచ్చినప్పుడు మనం ఎంత అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆటోమేటిక్ గా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది సో అయితే మనం రేపు 12 గంటలకి 6 నిమిషాల పాటు పడుతుంది కదండి ఈ 6 నిమిషాలు అంటే హిందూ మైథాలజీ ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం చూస్తే 6 అనేది ఏంటంటే ఒక హార్మోనికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఏంటి హార్మోని అంటే రేపు అందరూ కూడా ఆ టైంలో నైవేద్యం పెడుతూ స్వీట్స్ పలహారాలు అన్నీ పెడుతున్నప్పుడు ఆ టైంలో అవన్నీ చూడగానే ఒక రకమైన కల్చరల్ ఎమోషన్ యాడ్ వైబ్స్ వైబ్స్ ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ టైంలో మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు భజన చేసుకున్నప్పుడు రామ్ రామ్ అర్ శ్రీరామ్ శ్రీరామ్ అని చేసినప్పుడు అయితే అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనేది భక్తి ఎండల్ అంటే భగవంతుడు మనం చాలా సినిమాలు చూసాం భక్తికి లొంగిపోతాడండి మీరు ఎప్పుడైతే మీరు ఆ భక్తి అనేది ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడికి మనం ఎంత దూరం ఉంటాం దేవుడు కూడా మనకు అంతే దూరంలో ఉంటాడు సో మీరు ఎప్పుడైతే దేవుడి మీద ప్రేమ చూపిస్తారో దేవుడు కూడా మీ మీద ప్రేమ చూపిస్తాడు సో దీని లా ఆఫ్ గివింగ్ ఇస్తే వస్తుంది రేపు ఆ మొత్తం నైవేద్యం అలాంటివన్నీ పెట్టి మీరు ప్రశాంతంగా ఒక హార్మోనియస్ అంటే ఒక రిలాక్స్డ్ స్టేట్లో ప్రశాంతమైన స్టేట్లో ఎప్పుడైతే వాటి కనెక్ట్ ఒక కల్చరల్ దాంట్లో మీరు చాంటింగ్ చేయడం కానీ రామనామం రామనామం అందుకంటే రామనామం అనేది ఒక కంప్లీట్గా ఒక రక్షణ కవచం లాంటిది అని చెప్పేసి కంప్లీట్ రిలేషన్షిప్ అని అంటే అక్కడ ఉన్న థింగ్స్ తోటి మనతో ఆ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాంతో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాము ఆ కల్చర్ తెలుస్తుంది మనకు ఆ వైబ్స్ అవును ట్రూ అండి సార్ న్యూమరాలజీ ప్రకారం 6 నెంబర్లో అది ఉంటుందని కూడా చెప్తూ ఉంటాం స్పిరిచువల్ నెంబర్ అని చెప్పేసి బాగా సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా ఉందండి అయితే రేపు మాత్రం మర్చిపోకండి నేను చెప్పినట్టు చేయండి సో ఆటోమేటిక్ మీలో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ దాని తర్వాత ఇంకా తీసుకుంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ 6 మినిట్స్ ఏంటంటే మీరు ఆ 6 నిమిషాల పాటు చాలా ఫోకస్డ్గా ఉండండి సెల్ ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి ఎందుకంటే సడన్గా ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే ఏదైనా చేసినప్పుడు ఇలాంటి రింగ్ అవుతుంటే 6 నిమిషాలు చాలా అలర్ట్గా ఉండండి ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్ అంటే ఏ ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నారో దాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేయండి మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా కెరీర్ ప్రాబ్లం ఉందా మనీ ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లమ్ని ఆ 6 నిమిషాల పాటు మీరు మేనిఫెస్టేషన్ చేయండి లేక చాంటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీ కావాలి మీరు మనీని చాంటింగ్ చేయొచ్చు 6 నిమిషాల పాటు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు హీలింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే హీలింగ్ అండి అంటే హీలింగ్ అనేది పవర్ఫుల్ ప్లేస్లో పవర్ఫుల్గా చేస్తే పనిచేస్తుంది అండి అందుకే చెప్తున్నాను రేపు టైం చాలా పవర్ఫుల్ ఎందుకంటే రేపు దేశం అంతా కూడా మన ఒక శ్రీరామ నామస్మరణతో మారి మోగిపోతుంది ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టైం సో ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మీరు హీల్ చేసుకోండి అండ్ సెల్ఫ్ కేర్ అంటే అది మీకు ఎందుకంటే మీరు ఎప్పుడైతే మానసిక టైం మీకు మీరు అంటే పర్సనల్ టైం కూడా ఎందుకంటే ఈ హడావిడిలో ఏమైపోతుందంటే రోజు తెల్లవారులాగానే ఒక్కోసారి దేవుడికి మనం దండం పెట్టడానికి కూడా టైం ఉండదు అగరబత్తులు వెలిగించడానికి కూడా టైం ఉండదు అనమాట ఎంత బిజీ అయిపోయాం అంటే సో అంటే ఒక్కోసారి దేవుడు దండం పెట్టలేదే అని అనుకుంటాం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి సో అంటే ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనకు మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి రైట్ టైం అండి ఇలాంటివన్నీ కూడా సో ఈ టైంలో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ అని చేసుకోవచ్చు మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే పవర్ఫుల్ టైం కనెక్ట్ విత్ పవర్ఫుల్ పర్సన్ శ్రీరామ అండ్ ఫైనల్గా సో రేపు శ్రీరామ నవమిస్తే ఏంటంటే రేపు శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా సో అది అద్భుతంగా కలిసి వచ్చింది సో అందువల్ల ఏంటంటే రేపు ఒక పవర్ఫుల్ టైంని వినియోగించుకోండి పవర్ఫుల్ పర్సన్ అవ్వండి అండ్ మీ అందరు చెప్తున్నాను హనుమంతుడు కూడా రామకోటి రాశారు రామకోటి జపం చేశారు చిన్నప్పుడు కూడా మనం చదువుకునేటప్పుడు అందరికి మనకు గుర్తే ఉండి ఉంటుంది రాము హనుమాన్ చాలీస కొనుక్కొని అందరం కూడా రామకోటి రాసేవాళ్ళం రామకోటి అంటే చూసారా అంటే ఒక్కోసారి కొంతమంది చిన్నప్పుడు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం తెలియదు నువ్వు ఏదో మనసులో అనుకుని రామకోటి రాసిరా అని చాలామంది ఫ్రెండ్స్ చెప్పేవారు మనకి బా వాట్ ఏ నాలెడ్జ్ అండి అసలు నిజంగా చాలామందికి అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది అన్నారు సార్ ఒక కాంటెంట్ ఎన్నో బుక్స్ చదివితే తప్ప దాని మీద అవగాహన రాదు మనకుండేటువంటి ఆ స్పిరిచువల్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తే తప్ప అంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయలేం అవగాహనలోకి కూడా తెచ్చుకోలేం నాకు తెలిసి మీరు చాలామందితో ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఇంత నాలెడ్జ్
అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి సబ్జెక్ట్లో మునిగి తేలుతున్నారు కాబట్టి మీకు అంత అనర్గళంగా వస్తున్నాయి. థ్యాంక్స్ అలాట్. అయితే అన్వర్ గారు రేపు 1000 మెంబర్స్తో కూడుకున్నటువంటి క్లాస్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది. నైన్త్ బ్యాచ్ ఇది, ఐ థింక్ 9 డేస్ క్లాస్ని. అయితే రేపు ప్రత్యక్షంగా రేపటి రోజున ఎవరైతే శ్రీరామనవమి రోజు ముందే ఎన్రోల్ చేసుకుని పార్టిసిపేట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ మేనిఫెస్టేషన్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకే ఇస్తున్నారనమాట. సో వీడియో చూసిన వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు, అంతే కదా సార్? ఎస్ అండి. కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అయ్యి, సో మీరు ఈ 9th బ్యాచ్లో, మళ్ళీ చెప్తున్నాను, 9th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు, వెరీ స్పెషల్ బ్యాచ్. సో దీనికి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి రేపు మధ్యాహ్నం కరెక్ట్గా నేను 12 గంటలకి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మీరు 9th బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కింద కాంటాక్ట్ నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి సో రిజిస్టర్ చేసుకోండి. సో రేపు పవర్ఫుల్ పర్సన్గా తయారవడానికి ఒక భగవంత్ ఇచ్చిన ఒక అద్భుత అవకాశాన్ని వాడుకోండి. ఎందుకంటే చాలామంది టాలెంట్ పర్సన్స్ అవకాశాలు వాడుకోలేక నార్మల్ పర్సన్స్గా ఉండిపోయారండి. సో అటువంటి తప్పు చేయొద్దు. అండ్ నేను అందరూ చెప్పేది ఒకటే, అన్ని మతాలను మనం రెస్పెక్ట్ చేద్దాం, అన్ని మతాలని గౌరవిద్దాం. సో సర్వే జనా జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.